టాలీవుడ్ జెక్కన్న రాజమౌళి, ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్. ప్రపంచవ్యాప్తంగా RRR సినిమాతో సత్తా చాటిన రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో అనే విషయం తెలిసిందే. RRR సినిమా యొక్క ఆస్కార్ హడావుడి పూర్తి అయిన తర్వాత రాజమౌళి తదుపరి సినిమా యొక్క వర్క్ని మొదలుపెట్టే అవకాశం ఉంది. రాజమౌళి ఒకేసారి 3-4 సినిమాలకు కమిట్ అయ్యి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా చేసే దర్శకుడు కాదు. ఒక సినిమా పూర్తి అయిన తర్వాత కనీసం 6 నెలల గ్యాప్తో తదుపరి సినిమాను ప్రకటించడం మొదలుపెట్టడం చేస్తాడు. ఆ విషయం తెలుగు మీడియాకు మరియు తెలుగు ప్రేక్షకులకు తెలుసు, కానీ తమిళ మీడియాలో అది తెలియక కొంత పుకార్లు పుట్టించింది. గత 3 రోజులుగా తమిళ మీడియాలో రాజమౌళి కొత్త సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న రాజమౌళి ఆ తర్వాత కమల్ హాసన్తో వర్క్ చేయబోతున్నట్లుగా కథనాలు రాస్తున్నారు. తమిళ మీడియాలో వస్తున్న కథనాల అనుసారం ఇప్పటికే కమల్ హాసన్ మరియు రాజమౌళి కాంబో మూవీ ఫిక్స్ అయింది. మహేష్ బాబు మూవీ పూర్తి అవ్వడమే ఆలస్యం. ఈ సినిమా పట్టాలెక్కబోతుంది అంటూ తమిళ ప్రముఖ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఖచ్చితంగా నిజమయ్యి ఉండవు అనేది తెలుగు మీడియా వారి అభిప్రాయం. రాజమౌళి ప్రస్తుత దృష్టి మొత్తం కూడా RRR సినిమాను ప్రమోట్ చేయడం, ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్, మహేష్ బాబుతో చేయబోతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను పలు భాగాలుగా చేయబోతున్నట్లుగా విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు. కనుక కమల్తో రాజమౌళి సినిమాకు అవకాశమే లేదు అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.